ఈ రోజు నేను నాటిన చెట్టు ఆరు విత్తనం అది పెద్దదై మంచి ఫలితాలు ఇస్తే భావితరాలు అనుభవిస్తే దానికంటే తృప్తి ఏముంటుంది తమ్ముళ్ళు మీరంతా ఒక్కసారి ఆలోచించుకోవాలి అలాంటి దూరదృష్టితో ఆలోచించాను నేను అమరావతి బుద్ధుడేవాడు ఎవడైతే లక్ష నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు సంపద ఏమైందది ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్మాదంతో అది బలైపోయింది 3 రాజధానులు ఒక రోడ్లో ఒక గుంతకు తట్టడం మట్టేలేడు కానీ 3 రాజధానులు కడతా అంటే ఈ ముఖ్యమంత్రి కడతాడా తమ్ముళ్ళు ఇలాంటి వ్యక్తుల్ని ఏమనాలి అభివృద్ధి అంటే తెలుసా నీకు ఎక్కడన్నా ప్రపంచంలో 3 రాజధానులు ఉంటే అభివృద్ధి అయ్యిందా ఎక్కడ కాల నేను అసెంబ్లీలో చెప్పా ముఖ్యమంత్రి నేను నీకు చెప్తున్నా నీ కోసం నేను దండం పెట్టడంలా ప్రజల కోసం దండం పెట్టి అడుగుతున్నా పునరాలోచించు అమరావతిని విధ్వంసం చేయొద్దు చరిత్రహీనుడిగా మిగిలిపోవద్దు మీ నాన్న కూడా నన్ను తిట్టాడు హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అభివృద్ధిని కొనసాగించాడు తప్ప ఎక్కడా విధ్వంసం చేయలేదు అది చరిత్ర దాన్ని చూసి నేర్చుకోమన్నా ఏకతాళి చేశాడు మీరే చూశారు మీకు రోషం రాలా నన్ను తిడితే మీరేమనుకున్నారంటే పర్వాలేదు తిట్టేరే మళ్ళీ మేము చూసుకుంటాం అనుకున్నారు మీ దగ్గరికి వస్తే అప్పుడు తెలిసింది మీ అందరికీ తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఏంటి ప్రజాస్వామ్యం నేను అడుగుతున్నా మాట్లాడే హక్కు మీకు లేదా తిరిగే స్వేచ్ఛ మీకు లేదా అడిగే హక్కు మీకు లేదా మరి ఎక్కడుంది బానిసలైపోయారు ఇప్పుడు ఎప్పుడైతే ఓటు హక్కు మీరు కోల్పోయారో నీతివంతమైన రాజకీయాలు మీరు మర్చిపోయారో డబ్బులు ఇచ్చిన వాడు పెత్తందారీగా తయారయ్యాడు మీ మీద పెత్తనం చేసే పరిస్థితికి వచ్చాడు అదే మనకు ఈ సమస్యలన్నిటికీ కారణం ఏది వర్తమళ్ళు ఎందుకు ఇస్తారు వాళ్ళకు ఓట్లు పడ్డాయి అధికారం వచ్చింది మళ్ళా ఎప్పుడో వస్తాడు తీరిగ్గా మాటలు చెప్పడానికి ఇప్పుడు మీరు చూడండి పోలవరం ఏమైంది పోలవరం నేను ఒకటే ఆలోచించాను రాష్ట్రంలో నదుల అనుసంధానం చేయాలని పోలవరం నుంచి కృష్ణ పోలవరాన్ని పెన్నాకి పోలవరానికి వంశధార కలిపి ఈ రాష్ట్రంలో ఉండే 5 ప్రధాన నదులు చిన్న చిన్న నదులన్నీ కూడా అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చి ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాకుండా ఉండాలని నేను ప్రణాళికలు తయారు చేశా 65,000 కోట్లు ఖర్చు పెట్టా పోలవరాన్ని పరిగెత్తిచ్చాను 70% పూర్తి చేశాం చేసిపా లేదా చూసారా లేదా మీరు ఇప్పుడు ఏమైంది పోలవరం పోలవరం పడుకుంది మటన్ కట్టెల పొయ్యి మీద మటన్ ఇదే టైటిల్ గెస్ట్ ఇంకెంత ఎంత